భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ది ఒక ప్రత్యేక అధ్యాయం. అందులోనూ గుంటూరు రాజకీయంగా రాణించే యువతరం ఒకవైపు, సామాజికంగా ఎదిగే నవతరం మరోవైపు. కళలకు కాణాచి, చదువులకు ఎర్రని తివాచి. నూట 133 సంవత్సరాల సుదీర్ఘ విద్యా ప్రయాణం, ప్రపంచ దేశాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఏఈఎల్సి వారి ఆధ్వర్యంలో రెవరెండ్ ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారు స్థాపించిన విద్యా కుసుమం, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ 1885 అక్రిడిటేటెడ్ ఏ గ్రేడ్ బై నాక్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఆశయంతో ఏసీ కాలేజీని స్థాపించారు. అత్యధిక విద్యా ప్రమాణాలు కలిగి అధునాతన సదుపాయాలతో అపార అనుభవం కలిగిన అధ్యాపకులచే అత్యున్నతమైన విద్యను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని ఏకైక విద్యా సంస్థ ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇమ్మాన్యుయల్ శ్రీ విజయరాజు గారి మాటల్లో, ది ఎయిమ్ ఆఫ్ ది కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్ ఓన్లీ టు ఇంపార్ట్ ఎడ్యుకేషన్ టు పూర్ అండ్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ది కాలేజ్ హ్యాస్ అ వెరీ హైలీ పొటెన్షియల్ టీచింగ్ స్టాఫ్ అండ్ ది కాలేజ్ ఇస్ హ్యావింగ్ 13 డిగ్రీ కోర్సెస్ 13 కోర్సెస్ ఇన్ ద బిఏ, బిఎస్సి అండ్ బీకామ్. వెరీ ప్రౌడ్ టు సే ది కాలేజ్ ఇస్ అక్రిడిటెడ్ విత్ ఏ గ్రేడ్. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ వారు అందిస్తున్న కోర్సులు ఇంటర్మీడియట్ లో ఎంపీసి, వైపీసీ, హెచ్ఏసి, సిఈసి, డిగ్రీ నందు పిఏ, బిఎస్సి, బీకామ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నందు ఎంఏ, ఎంఎస్సి కోర్సులు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలలో బోధించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విద్యార్థుల సౌకర్యం కొరకు ఈ కళాశాల యందు డే మరియు ఈవినింగ్ కాలేజీలు నడపబడుతున్నవి. ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఉన్న సౌకర్యాలను మీ ముందుకు తెస్తున్నాము. విశాలమైన అత్యధిక పుస్తకాలు కలిగిన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ క్లాసెస్, జేకేసి అనగా జవహర్ నాలెడ్జ్ సెంటర్, కల్చరల్ యాక్టివిటీస్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ జిమ్. క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇంకా విద్యార్థిని విద్యార్థుల సౌకర్యార్థం ఫ్రీ మిడ్ డే మీల్స్, అంతేకాకుండా
అర్హులైన ప్రతి విద్యార్థిని విద్యార్థికి స్కాలర్షిప్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఇంకా ఇంటర్మీడియట్ లో చేరే వారికి ఉచిత సైకిళ్ల పంపిణీ కూడా అందిస్తుంది ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల. ఇలా ఎన్నో రకాలుగా పేద విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతూ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో అపార అనుభవం కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన అందిస్తూ రాష్ట్ర స్థాయిలోనూ మరియు జాతీయ స్థాయిలోనూ ఎన్నో అవార్డులు అందుకున్న విద్యాసంస్థ మన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్. మన పూర్వ విద్యార్థి కెనడీ స్కూల్ ప్రిన్సిపల్ ఐజక్ గారి మాటల్లో వారి స్పందన విందాం. హలో ఎవ్రీబడి, ఐ కన్సిడర్ దిస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై బిలవ్డ్ ఆల్మా మ్యాటర్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పయనీరింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాజరేషన్ ఇఫ్ ఐ సే దిస్ ఈస్ ద ఇంటలెక్చువల్ సీట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. I had the opportunity to study here in this college during the years 1984 to 89, my plus 2 and BSc. So this is the place where I met stalwarts in both academics as well as in moral values. So I was very deeply challenged by their way of teaching, the way of their lives, and that made me to stand here today in this position. So after completing my studies, I joined as a teacher in a school, and for the last 27 years I've been training the children. What I have learned in the college from the lecturers and from the principal, especially Dr. Prabhudas and Dr. Jyotirazu, and I feel very proud to be a teacher, and this is all because of my great alma mater Andhra Christian College. Thank you for listening to my few words. ఈ కళాశాలలో చదివి తెలుగు రాష్ట్రానికి సేవ చేస్తూ దేశ విదేశాల్లో తమ సేవలను అందిస్తున్న కొంతమంది ప్రముఖుల గురించి ఆంధ్ర క్రైస్తవ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ ముత్యం గారి మాటల్లో. ఆంధ్ర క్రైస్తవ కళాశాల విద్యా నిలయం, అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అది ఒక దేవాలయం. మరి 5 సంవత్సరాలు ఏసీ కాలేజ్ విద్యార్థిగా, 35 సంవత్సరాలు లెక్చరర్గా, 3 సంవత్సరాలు ప్రిన్సిపల్గా పనిచేసి పదవి విరమణ పొందిన అనుబంధం అనేటువంటి విడదీయరానటువంటి ఇద్దరో మహానుభావులు, ఎన్టీ రామారావు గారు, రాసు బ్రహ్మానందరెడ్డి గారు, పవన వెంకటరామరెడ్డి గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు, డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ అనేక రంగాల్లో మరి రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి వారు వెంకట రామారావు గారు, పద్మవిభూషణ అవార్డు, పొలకలూరి ఇనాక్ గారు పద్మశ్రీ అవార్డు పొందారు. ఇట్లా ఎంతోమంది, కొన్ని వేల మంది ఐఏఎస్, ఐపీఎస్ రంగాల్లో పనిచేసి కళాశాల యొక్క ఔన్నత్యాన్ని ఎంతగానో దశ దిశలా వ్యాపింపజేసినటువంటి ఘనత మరి ఆంధ్ర క్రైస్తవ కళాశాలకు ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనే ఆంధ్ర యూనివర్సిటీ పుట్టింది, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనే ఆంధ్ర రాష్ట్రం పుట్టింది, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది. కాబట్టి దీన్నింటికీ మూలం ఆది మన భాష కూడా ఆంధ్ర అనేటువంటి తెలుగు భాష, ఆంధ్ర అనేటువంటి పదంతో పుట్టినటువంటి ఆంధ్ర క్రైస్తవ కళాశాల. మరి ఎందరో మహానుభావులు త్యాగపూర్తిగా ఈ కళాశాలను స్థాపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, విద్యా రంగంలో, వ్యాపార రంగంలో, కళా ప్రపూర్ణలు, సామాజికవేత్తలు, కవులు, ఇలా దేశ విదేశాల్లో ఉంటూ మన కళాశాల ప్రతిష్టను, కీర్తి పతాకాన్ని ఎగురవేశారు ఎందరో. గత 133 సంవత్సరాల నుండి తన సుదీర్ఘ ప్రయాణంలో అత్యధిక సంఖ్యలో పరిపాలనా విభాగంతో విశిష్ట విద్యాసేవలు అందిస్తున్న మన ఆంధ్ర క్రైస్తవ కళాశాల విద్యాసేవలు అజరామరం, మరువలేనివి. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ప్రస్తుత ప్రిన్సిపల్ డాక్టర్ జి దేవకుమార్ గారి మాటల్లో విందాం. ఈ కళాశాలను 1885వ సంవత్సరంలో రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారు జర్మనీ దేశం నుండి వచ్చి మొదటిగా
ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్ను స్థాపించింది. ఆ స్కూలు కాలక్రమేణా ఆంధ్ర క్రైస్తవ కళాశాలగా రూపొందడం జరిగింది. ఈ కళాశాల ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ ఆధ్వర్యంలో నడపబడుతుంది. మరి ఈ సంవత్సరం డే స్కాలర్గా జూనియర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి గర్ల్స్ స్టూడెంట్స్కి బై సైకిల్స్ ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడానికి నిర్ణయించాను. మరి అదేవిధంగా ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు కళాశాలలో సొంతంగా మిడ్ డే మీల్ని ప్రారంభించాం. ఈ మిడ్ డే మీల్లో ఉన్న సుమారు 350 మంది విద్యార్థులు రోజు మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేయటం జరుగుతుంది. 20 సంవత్సరాల్లో 20 గోల్డ్ మెడల్స్ గోల్డెన్ డిపార్ట్మెంట్గా జువాలజీ డిపార్ట్మెంట్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆంధ్ర క్రైస్తవ కళాశాలకు అనుబంధంగా 3 వసతి గృహాలు ఉన్నవి. ఆడపిల్లలకు స్టాక్ హాల్ అనే హాస్టల్ ఉన్నది. బాయ్స్కి వుల్ఫ్ హాల్ అండ్ ఐర్ హాల్ హాస్టల్స్ అనే ఉన్నాయి. ఈ 3 హాస్టల్లో సుమారు 1000 మంది విద్యార్థి విద్యార్థులకు ఉండటం వసతి కలదు. ఇది తెలుగుల పూల తోట, ఇది వెలుగుల రాచబాట, ఇది చదువులు వెదజల్లేని పదిలమైన పసిడి కోట ఆంధ్ర క్రైస్తవ కళాశాల. Come and join to feel proud as a Andhra Christian student. It gives more to your life. Andhra Christian College, 1885, accredited, A grade by NAC. Andhra Pradesh, Guntur District.